సరే, ఇప్పుడు ఒక కొన్నిసార్లు ఇప్పుడు చూసాము, కొన్ని స్కీమ్స్ వాళ్ళు చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు నిన్న అమ్మఒడి పథకం 15,000 ఇస్తున్నారు, దాన్ని కొంచెం 2,000 పెంచి 17,000 చేశారు. ఇప్పుడు సేమ్ వాళ్ళు కూడా దీన్నే ఇంప్లిమెంట్ చేసి ఇంకో పేరు మార్చి నేను కూడా ప్రతి బిడ్డకు 15,000 ఇస్తానని చెప్తున్నారు. ఆ రైతులకి వాళ్ళు పెట్టుబడి సాయం కింద జగన్మోహన్ రెడ్డి గారు 3 విడతల్లో 3 8,000లో 9,000 ఇస్తామని చెప్తున్నారు. వీళ్ళేమో డైరెక్ట్గా మేము సంవత్సరానికి 20,000 ఇస్తామని చెప్తున్నారు. సో ఇట్లా ఏంటంటే వైసీపీకి సంబంధించి ఏదైతే మేజర్ ఇంప్లిమెంటేషన్స్ జనాల్లోకి బాగా వెళ్ళిన స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పేర్లు మార్చి ఇప్పుడు వీళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అప్పుడు అమ్మఒడి ద్వారా దోచిపెడుతున్నారని చెప్పేసి ఇదే కూటమి కామెంట్ చేసింది, ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే పవన్ కళ్యాణ్ కామెంట్ చేశారు. రైతులకు సరిగా జగన్మోహన్ రెడ్డి పెట్టుబడి సాయం ఇవ్వట్లేదని చెప్పేసి వీళ్ళే కామెంట్ చేశారు. అవే స్కీమ్స్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తిట్టిన స్కీమ్స్నే వీళ్ళు ఇంప్లిమెంట్ చేయడం వల్ల ప్రజలు నమ్ముతారా? ఇప్పుడు వైసీపీ క్యాడర్ ఏమంటున్నారంటే, నువ్వే మాకు నమ్మకం జగన్, జగన్ నువ్వే మా నమ్మకం. అది ఎవరికి ఎవరు స్లోగన్ రా అంటే వైసీపీ క్యాడర్ స్లోగన్. జగన్ స్లోగన్ ఏంటో తెలుసా? నా నమ్మకం నువ్వే చంద్రబాబు. ఇది స్లోగన్ మారిపోయింది. చంద్రబాబు జగన్ నమ్మకమే చంద్రబాబు. పాయింట్ ఏంటంటే, మీరు చెప్పిన పాయింట్కి వస్తే, ఇప్పుడు ప్రధానంగా మీరు చెప్పినట్టు అమ్మఒడి పథకం కావచ్చు, ఇంకోటి కావచ్చు, జగన్ నమ్మకం ఎందుకంటే చంద్రబాబు నాయుడు మీద, వీటన్నిటిని ఉల్టాగా తిట్టినాడు. జగన్ పొలిటికల్ ట్రాప్ లో చంద్రబాబు పడుతున్నాడు. మళ్ళీ జగన్ పొలిటికల్ ట్రాప్ లో ఎందుకు పడుతున్నాడు అంటే ఆయన భయపడిపోయినాడు. యాక్చువల్ గా మేనిఫెస్టోలో ఈ రోజు కొత్తగా వైట్ లేదండి, ఆయన ఏమి అన్ని ఆల్రెడీ చెప్పేసినాడు. సమస్య ఏంటంటే, గతంలో చెప్పేస్తున్నాడు 6 నెలల సమస్య నుంచి. ఆయన భయం ఏంటంటే, యాడ జగన్ నాకన్నా ఎక్కువ చెప్పేస్తాడు ఈ సార్ అని భయపడిపోయి ఆయన ముందే అన్ని చెప్పేసినాడు. జగన్మోహన్ రెడ్డి ఉల్టాకి ఏం చేయడు, ఆయన ఆయనకి ఎన్ని ఇస్తాడో ఆయనకన్నా తక్కువ ఇస్తానని చెప్పాడు. ఇంకా భారత రాజకీయాల్లో ఇది ఒక వండరు, ఎవరైనా నా ప్రత్యర్థి కన్నా ఎక్కువ ఇస్తానంటే నీ ప్రత్యర్థి కన్నా తక్కువ ఇస్తానంటాడు. తక్కువ ఇస్తానని నమ్మకం ఏంటంటే చంద్రబాబు జనం నమ్మరు, నన్ను నమ్ముతారంటాడు. అంటే పాయింట్ ఏంటంటే, అంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే, ఆ ఎక్కడ జగన్ మళ్ళీ 3,000 పెన్షన్ 5,000 చేస్తాడేమో, లేకపోతే ఆ రైతు భరోసా పెంచుతాడేమో అని నమ్మేసి చంద్రబాబు ముందే పెంచేశాడు. పెంచేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి తెలివిగా దీని మీద ఆల్రెడీ వ్యతిరేకత ఉంది కాబట్టి ప్రజల్లో మరీ ఎక్కువ చేస్తున్నాడని తక్కువ ఇస్తానంటున్నాడు. ఇది ఒక ట్రాక్ లో పడిపోయినాడు చంద్రబాబు. రెండోది, గతంలో విపరీతంగా తిట్టి మళ్ళీ వాళ్ళతోనే ఇవ్వడం అని చెప్పడం అర్థమేముంది. ఇప్పుడు వాలంటీర్లు కరెక్ట్ కాదన్నావు. పవన్ కళ్యాణ్ గారు పక్క నుండి నాకు అర్థం కల, వాలంటీర్లు అనే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ లో ఉమెన్ ట్రాపింగ్ పాడుతున్నారు అనే పదం ఆడాడు కదా, మహిళల సంబంధించి వాళ్ళు సహకరిస్తున్నారని చెప్పేసి ఉన్నారని చెప్పారు. మరి ఆ వాలంటీర్లు నేను కొనసాగిస్తాను, 10,000 జీతం పెంచుతానంటే గొమ్మ ఉన్నాడు ఆయన, నాకు అర్థం కాల. ఇట్లాంటి వాళ్ళు ఎందుకు కొనసాగిస్తున్నారు? రెండోది, 5,000 నుంచి 10,000 పెంచుతానంటాడు, కానీ ఈ 3 నెలలు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదు అట్ట. ఈ 3 నెలలు వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదు, ఆయన వస్తే 10,000 పెంచుతాడు. ఈయన 3,000 నుంచి 4,000 పెంచుతాడు, కానీ వాళ్ళు పెన్షన్స్ దారులకు మాత్రం వాలంటీర్లు ఇవ్వకూడదు. అంటే ఈ డబుల్ స్టాండర్డ్ ని ప్రజలు హర్షించరు. బహుశా జగన్ దీనే నమ్ముతున్నాడు, ఈయన చెప్పిన ఉల్టా స్టేట్మెంట్ల వల్ల నా ట్రాప్ లో పడ్డాడు కాబట్టి నా నమ్మకం నువ్వే చంద్రబాబు అని, చంద్రబాబు గారు తక్కువ ఇస్తాను, ఆయన తక్కువ ఇచ్చినా కూడా నన్నే నమ్ముతారు, ఆయన నమ్మరని. ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఎవరైనా చూడండి రాజకీయాల్లో, యాజ్ జర్నలిస్ట్ గా వాళ్ళ మేనిఫెస్టో పెట్టుకుని తిరుగుతారు ఎవరైనా. ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మేనిఫెస్టో తిరుగుతున్నాడు, ఆయన వైసీపీ మేనిఫెస్టో పెట్టి తిరగట్లా. చంద్రబాబు నాయుడు ఈ మేనిఫెస్టో అది పాత మేనిఫెస్టో. రేపటి నుంచి ఏం చెప్తాడు, ఈ మేనిఫెస్టో రెండు పెట్టుకుంటాడు, పాత మేనిఫెస్టో ఇది, కొత్త మేనిఫెస్టో ఇది, నమ్ముతారా జనం అంటాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ధైర్యం చేసి ఏం చేయాలి, ఆయన ఆయన పాత మేనిఫెస్టో కొత్త మేనిఫెస్టో అన్నా తీసుకెళ్ళాలి. కనీసంలో కనీసం జగన్ పాత మేనిఫెస్టో, జగన్ కొత్త మేనిఫెస్టోలో తిరగాలి. అసలు ప్రచారంలో ఇప్పటిదాకా ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో గురించి కానివ్వండి, ఆయన పథకాల గురించి కానీ ఎక్కడా మాట్లాడలేదు. ఆయన ప్రతిసారి అక్కడ ఉన్న లోకల్ ఎమ్మెల్యేనో జగన్ టార్గెట్ చేస్తూ వాళ్ళని తిడతాం తప్పితే, ఇప్పుడు ఉద్యోగాలు, ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా చెప్తున్నాడు, నేను మీ నియోజకవర్గానికి 100 కోట్లు ఖర్చు పెట్టాను, 1,000 కోట్లు ఖర్చు పెట్టాను, ఈ పనులు చేశారు మా ఎమ్మెల్యేలు, వాళ్ళకి ఇన్ని నిధులు ఇచ్చానని చెప్తున్నారు. కానీ ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారు అక్కడికి వెళ్ళి ఈ గతంలో 2014లో నేను సీఎంగా ఉన్నప్పుడు మీ నియోజకవర్గాన్ని ఇంత అభివృద్ధి చేశాను, జగన్ ఇంత నాశనం చేశాడు, మళ్ళీ నేను వస్తే మళ్ళీ డెవలప్ చేస్తానని ఎక్కడా మాట్లాడలేదు ఆయన. ఇప్పుడు జగన్ గారి నమ్మకం నేను చెప్పా కదా, నా నమ్మకం నువ్వే చంద్రబాబు అన్నట్టు ఆయన తిరుగుతున్నాడు. ఆయన ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు చెప్తున్నాడా నిధులు చెప్తున్నాడా పక్కన పెట్టేద్దాం, ఆయన ఒక ధైర్యంగా ఒక ఛాలెంజ్ చేస్తున్నాడు, నా పరిపాలన నీ పాలన పోల్చుకుందాం, లేదా నాకు నమ్మకం ఉంటే ఓటేయండి, నీ మేనిఫెస్టో పాతది కొత్తది తీసుకెళ్తా. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మీ ప్రతిపక్ష నాయకుడు, చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో తిట్టుకొని తిరుగుతున్నాడు, పాతది రేపటి నుంచి కొత్తది కూడా పెట్టుకొని తిరుగుతాడు. మీరు వాళ్ళ మేనిఫెస్టో పెట్టి తిరగండి, ఇది వాళ్ళ మేనిఫెస్టో మోసం చేసినాడు, కొత్తది నమ్మద్దని చెప్పి మీరు తిరగండి. మీరు ఆ ధైర్యం ఎందుకు చేయలేకపోతున్నారు అనేది ఇక్కడ ప్రధానమైన జగన్ గారు పాపులర్ గా నిన్నటి నుంచి ఒకే డైలాగ్, సింగిల్ డైలాగ్ ఏం వాడుతున్నాడు, 5 ఏళ్ళు పరిపాలించిన మీ జగన్
ఇదిగో నా అమ్మఒడి పథకం, ఇదిగో నా పథకం అని 100 పథకాలు చెప్తుండ. 15 ఏళ్ళు పరిపాలించిన చంద్రబాబు ఒక్క పథకం చెప్పడానికి భయపడుతున్నాడు. ఆయన ఏంది ముఖ్యమంత్రి అంటున్నాడు. ఆయన చెప్పేదివన్నీ నిజమా పాపదాల పక్కన పెట్టేద్దాం, కానీ ఆయన చెప్పగలుగుతున్నాడు. మరి మీరు చెప్పండి, జగన్ భిన్నంగా చెప్పట్లేదు. అన్నిటికన్నా మించి జగన్మోహన్ రెడ్డి నేను 99.5% పథకాలు అమలు చేశాను అంటున్నాడు మేనిఫెస్టో అని. అది అబద్ధం బాబు, నువ్వు అని అబద్ధం అని నమ్ముతున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు, జగన్ ఆయన మేనిఫెస్టోను మొత్తం మోసం చేశాడని. ఆ మోసాలన్నీ వివరించచ్చు కదా, పోయి జగన్ మేనిఫెస్టో ఇదమ్మా చూసారా, జగన్ మేనిఫెస్టో చంద్రబాబు ఎందుకు తీసుకెళ్లాడంటే ఆల్రెడీ ప్రతి ఇంటికి జగన్మోహన్ రెడ్డి 1-3 సార్లు ఇచ్చేయాడు మేనిఫెస్టో. ఇంకా వాళ్ళకి ఆల్రెడీ ఉంది కదా, గడప గడపకు ఇవన్నీ పోయినారు కదా వైసీపీ వాళ్ళు వాలంటీర్లు అందరికి ఇంటింటికి జగన్ మేనిఫెస్టో ఉంది, ఈయన ఇంటికి ఇయ్యలేదు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు జగన్ ట్రాప్ లో పడ్డాడు. చంద్రబాబు గారు ఒకే ఒకదాన్ని నమ్ముకుంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉండే వాళ్ళందరూ నాకు ఓటేయకపోతారా, నేను గెలవకపోతానా, ఇది ఆయన నమ్మకం. జగన్ వ్యతిరేక ఓట్లకి నేనే ప్రతినిధి, ఆ ఓట్లే నా నమ్మకం. జగన్ నమ్మకం చంద్రబాబు, చంద్రబాబు నమ్మకం జగన్ వ్యతిరేక ఓట్లుగా మారిపోయింది రాష్ట్ర రాజకీయాలు.